హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వరకట్న సమస్యపై కాళ్లకూరి నారాయణరావు గారు రచించిన నాటకం వర విక్రయం వర విక్రయం నిలువు మొదటి ప్రశ్న మన్మధుడు ఈయన వలలో పడని స్త్రీ పురుషులు అరుదు మన్మధుడు అంటే వలరాజు అడ్డము నాలుగు వధు విక్రయంపై గురజాడ అప్పారావు గారు రచించిన నాటకం కన్యాశుల్కం కన్యాశుల్కం నిలువు రెండు రత్నాలు తేలికపాటి ఉచ్చారణతో అంటే రతనాలు రతనాలు అడ్డము ఆరు నెల తక్కువ వెదవలో పాకేది నెల తక్కువ వెదవలో పాకేది అంటే లత నెల తక్కువ దాంట్లో లత అనే పదం ఉంది కదా లత అంటే తీగ తీగ పాకుతుంది కదా అడ్డము ఏడు అడ్డము ఒకటి అయినా అడ్డము నాలుగు అయినా అద్వాన్నం అయ్యేది ఈమె బతుకే నారి నారి అంటే మగువ అడ్డము ఎనిమిది మినీ రామానాయుడు రానా అడ్డము పది దౌర్జన్యము జులుము నిలువు మూడు యజ్ఞము యజ్ఞము అంటే క్రతువు క్రతువు నిలువు నాలుగు ఏనుగు కరి నిలువు ఐదు కేసరం కింది నుంచి కేసరం అంటే కింజల్కం అని కింజల్కం కింజల్కము ఇక్కడ కింజల్కం నిలువు ఏడు గోల్డెన్ గ్లోబ్ బహుమతి పొందిన తెలుగు పాట మొదలు నాటు నాటు ఆర్ సినిమాలో సాంగ్ నాటు నాటు నిలువు తొమ్మిది సన్నని నాజూకైన వస్త్రము కౌపీనము అంటాము ఇంకా చాలా పదాలు ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నిలువు పదకొండు చెల్లా చెదురైన పొట్లము పొట్లము అనే పదము చెల్లా చెదురైంది అంటున్నాడు ము పోలా చెల్లా చెదురైంది కాబట్టి ఇలా వస్తే అక్షరాలు అడ్డము పన్నెండు లేదు కరుణ రాజనీతికి లేదు హృదయం పాదుషాలుకి ఓ ఈ పాట ఏ సినిమాలోది అనార్కలి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా తర్వాత చూద్దాము నిలువు తొమ్మిది అడ్డం పన్నెండు తర్వాత తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ అడ్డము ఇరవై ఐదు నిలువు ఇరవై ఆరులో పుట్టిన నది అటు నుంచి నిలువు ఇరవై ఆరు చూద్దాము అదితి అగర్వాల్ అల్లు అర్జున్ హిమాలయాల్లో నటించిన రెండు వేల మూడు సినిమా గంగోత్రి గంగోత్రి ఇప్పుడు అడ్డం ఇరవై ఐదు నిలువు ఇరవై ఆరులో పుట్టిన నది అంటే గంగోత్రిలో పుట్టిన నది గంగా అటు నుంచి అన్నాడు కాబట్టి ఇటు నుంచి ఇలా రాయాలి గంగా అడ్డం పదమూడు బుద్ధిపూర్వకంగా చేయని తప్పు పొరపాటు నిలువు పన్నెండు ఇది చేసుకోవటం అంటే తప్పుగా అర్థం చేసుకోవటం అపార్థం అపార్థం నిలువు పదిహేను తండ్రి సోదరి వెనుదిరిగింది తండ్రి సోదరి మేనత్త వెనుదిరిగింది అన్నాడు కాబట్టి ఇలా కింది నుంచి పైకి రాయాలి తండ్రి సోదరి మనకి మేనత్త అవుతుంది అడ్డము పద్నాలుగు పెద్దతనం అజమాయిషి పెద్దతనం అంటే పెత్తనం అని అజమాయిషి అన్న కూడా పెత్తనం అడ్డము పదహారు బాసి పట్లలో దాగిన పట్టణం బాపట్ల అడ్డము పదిహేడు కనుమరుగైన సుందరి జమున సుందరి జమున అడ్డము పంతొమ్మిది జడలో పెట్టుకునే పూలదండలు ఈ లెక్కన అమ్ముతారు మూర అడ్డము ఇరవై గాంధీ గారు ఈ పాలు తాగేవారట మేక మేక పాలు నిలువు పదహారు చిన్నతనంలో ఇదొక అవస్థ బాల్యావస్థ దిహేడు సంభవించదు నిలువు పది జరగదు జరగదు నిలువు పద్దెనిమిది విజయశాంతిని రాములమ్మను చేసిన చిత్రం మొదలు వసే రాములమ్మ రాములమ్మ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వసే అడ్డం ఇరవై రెండు మృత్యకటిక నాటకం సినీ వెర్షన్ ఏఎన్ఆర్ కృష్ణకుమారి నటించిన సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏఎన్ఆర్ కృష్ణకుమారి నటించిన సినిమా వసంతసేన వసంతసేన నిలువు ఇరవై ఒకటి కత్తిపీట ఈ కలి సరి చేసుకొని కింది నుంచి పైకి రాయండి కత్తిపీట అనే పదం కత్తిపీట అనే పదానికి పర్యాయ పదం రాయమంటున్నాడు ఈకలి అని క్లూ ఇచ్చాడు అంటే ఈలిక అని కింద నుంచి పైకి రాయమన్నాడు కాబట్టి ఇలా కింద నుంచి పైకి రాయాలి ఈలిక నిలువు ఇరవై మూడు సిరి వంటిదే సంపద సంపద నిలువు ఇరవై నాలుగు ఇతర ఇతర అంటే తతిమ్మ తతిమ్మ అంటాము ఇక్కడ తతిమ్మ అని తతిమ్మ నిలువు ఇరవై ఆరు ఇందాక రాసాం కదా ఫ్రెండ్స్ గంగోత్రి అని అడ్డము ఇరవై ఏడు వాస్తుశిల్పి 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 అంటే స్థపతి అని స్థపతి అడ్డము ఇరవై ఎనిమిది డాష్ ద్వారక ఆలమందలవిగో అదిగో ద్వారక ఇక్కడ అదుగో అని దూ వచ్చింది కాబట్టి అదుగో అడ్డం ఇరవై తొమ్మిది డాష్ మిట్ గయే గమ్ దమ్మారే దమ్ గయే గమ్ అనే సాంగ్ ఉంది కదా మారే దమ్ గయే గమ్ హిందీ సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్ నేను అది అనుకుంటున్నాను దమ్మారే దమ్ మిట్ గయే గమ్ అడ్డము ముప్పై షా షా ఒక హీరోయిన్ మూడు షాలు ఇచ్చాడు కాబట్టి ఒక హీరోయిన్ పేరు త్రిషా త్రిష నిలువు తొమ్మిది సన్నని నాజూకైన వస్త్రము కౌపీనము అంటాము ఇక్కడ వేము అని వచ్చింది అడ్డము పన్నెండు లేదు కరుణ రాజనీతికి లేదు హృదయం పాదుషాలకి అనే సాంగ్ ఏ సినిమాలోది అని అడిగాడు కదా అది అనార్కలి అనార్కలి నిలువు తొమ్మిది సన్నని నాజూకైన వస్త్రము అంటే వలిపేము అని వలిపేము అంటే తెల్లని వస్త్రము వలిపెము అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఎక్కడన్నా తప్పులు పోతే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్